హలో స్టూడెంట్స్, ఈ వీడియో లెక్చర్లో మనం ర్యాండమ్ వేరియబుల్ గురించి డిస్కస్ చేస్తాం. ర్యాండమ్ వేరియబుల్ అంటే ఏంటి, డెఫినేషన్ ఏంటి, టైప్స్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్స్, వీటి గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాం. చాలా ఈజీగా అర్థమవుతుంది, నీట్గా వినండి. సో ఫస్ట్ ర్యాండమ్ వేరియబుల్. ర్యాండమ్ వేరియబుల్ అంటే దట్ ఈజ్ ఎ ఫంక్షన్. ర్యాండమ్ వేరియబుల్ ఈజ్ ఎ ఫంక్షన్. మనం ఫంక్షన్ నేర్చుకున్నాం, ప్రతి ఎలిమెంట్కి ఒక యునిక్ ఇమేజ్ ఉంటుంది అనేసి. ఆ ఫంక్షన్లో ఏముంటాయి, డొమైన్, కోడొమైన్. ఇక్కడ డొమైన్, కోడొమైన్ ఏంటంటే శాంపుల్ స్పేస్ డొమైన్, కోడొమైన్ వచ్చి రియల్ నెంబర్స్. సో ఏ ర్యాండమ్ వేరియబుల్ ఈజ్ ఏ ఫంక్షన్ ఫ్రమ్ శాంపుల్ స్పేస్ టు రియల్ నెంబర్స్. ర్యాండమ్ వేరియబుల్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే, వి రిప్రజెంట్ ర్యాండమ్ వేరియబుల్ లైక్ ఎక్స్. X maps S to R. X maps S to R ని ర్యాండమ్ వేరియబుల్ అంటాం. ర్యాండమ్ వేరియబుల్ ఈజ్ ఎ ఫంక్షన్ ఫ్రమ్ శాంపుల్ స్పేస్ టు రియల్ నెంబర్స్. వాట్ ర్యాండమ్ వేరియబుల్ డూస్, వాట్ ఇట్ మీన్స్, ర్యాండమ్ వేరియబుల్ అసైన్స్ every element of s to a real number. Random variable ఏం చేస్తుందంటే, శాంపుల్ స్పేస్ లో ఉండే ప్రతి ఎలిమెంట్ ని ఒక రియల్ నెంబర్ కి అసైన్ చేస్తుంది. సో ఎలా అసైన్ చేస్తుంది ఈ ర్యాండమ్ వేరియబుల్ అని మనం డిస్కస్ చేయాలంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ ఎగ్జాంపుల్ లో కూడా శాంపుల్ స్పేస్ లో నెంబర్స్ ఉండవు. మనం ఎగ్జాంపుల్ స్పేస్ అంటే ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, క్లియర్ గా చెప్పున్నాను నేను ప్రాబిలిటీ ఇంట్రడక్షన్, ఆ వీడియో లెక్చర్ చూడండి ఒకసారి. సో శాంపుల్ స్పేస్ అంటే సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ఎ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ కి మనం ఎగ్జాంపుల్ గా టాసింగ్ ఏ కాయిన్ కానీ థ్రోయింగ్ ఏ డై చెప్పుకుంటుంటాం. టాసింగ్ ఏ కాయిన్ లో శాంపుల్ స్పేస్ ఏంటి, టీఆర్హెచ్ ఉంటుంది, టైల్ ఆర్ హెడ్. సో శాంపుల్ స్పేస్ టాసింగ్ ఏ కాయిన్ లో నెంబర్స్ ఉండవు, ఆల్ఫాబెట్స్ ఉంటాయి, ఏది టీహెచ్లు ఉంటాయి. అలాంటి టీహెచ్లను కూడా నెంబర్స్ కి అసైన్ చేస్తుంది. థ్రోయింగ్ ఏ డైకి మీకు అంత డిఫరెన్స్ తెలియదు. థ్రోయింగ్ ఏ డై అంటే ఎస్ లో నెంబర్స్ ఉంటాయి, 1, 2, 3, 4, 5, 6 అని. సో థ్రోయింగ్ ఏ డైలో రియల్ నెంబర్స్ అసైన్ అయినట్టు ఉంటుంది. బట్ ఇన్ ది కేస్ ఆఫ్ టాసింగ్ ఏ కాయిన్ యు విల్ హ్యావ్ టీహెచ్. నేను ఇప్పుడు అటువంటి ఎగ్జాంపుల్ తీసుకొని ర్యాండమ్ వేరియబుల్ ఎస్ లో ఎలిమెంట్స్ ని ఎలా రియల్ నెంబర్ కి అసైన్ చేస్తుందో ఒక ఎగ్జాంపుల్ లో చూపిస్తాను మీకు క్లియర్ గా. సో వి విల్ డిస్కస్ వెరీ క్లియర్లీ అబౌట్ ర్యాండమ్ వేరియబుల్ త్రూ దిస్ ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్ కి వచ్చామంటే, టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ టాసింగ్ టూ కాయిన్స్. వెన్ టూ కాయిన్స్ ఆర్ టాస్డ్, టూ కాయిన్స్ టాస్ చేసినప్పుడు శాంపుల్ స్పేస్ లో టూ స్క్వేర్ ఎలిమెంట్స్ ఉంటాయి, అంటే ఫోర్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఏముంటాయంటే ఎస్ లో వచ్చి టెయిల్ కానీ, టెయిల్ హెడ్ కానీ, హెచ్టీ కానీ, హెచ్హెచ్ ఇవేనా ఉండేది, మీకు క్లియర్ గా తెలుసు. సో ఫర్ టాసింగ్ టూ కాయిన్స్ ని టాస్ చేసినప్పుడు మీకు ఏముంటాయి, ఇవి ఉంటాయి. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఎక్స్ ఆఫ్ ఎస్ తీసుకుంటున్నాను. ఎక్స్ ఆఫ్ ఎస్ ఏం తీసుకున్నాం అంటే ర్యాండమ్ వేరియబుల్ శాంపుల్ స్పేస్ లో ఉండే ఎలిమెంట్స్ ని ఒక నెంబర్ కి అసైన్ చేస్తుంది. ఆ నెంబర్ ఏంటంటే నెంబర్ ఆఫ్ హెడ్స్. అంటే నేనేం చెప్తున్నానంటే ఎక్స్ ఆఫ్ టీటీ, ఇక్కడ ఈ అవుట్కమ్ లో ఎన్ని హెచ్లు ఉన్నాయి, అసలు లేవు, సో జీరో. ఎక్స్ ఆఫ్ టీహెచ్ ఎన్ని హెడ్లు ఉన్నాయి, 1 హెడ్. ఎక్స్ ఆఫ్ హెచ్టీ ఎన్ని హెడ్లు ఉన్నాయి, 1 హెడ్. ఎక్స్ ఆఫ్ హెచ్హెచ్ ఎన్ని హెడ్లు ఉన్నాయి, 2 హెడ్స్. అంటే ర్యాండమ్ వేరియబుల్ చూడండి, ఇక్కడ టీటీని ఒక రియల్ నెంబర్ కి అసైన్. రియల్ నెంబర్ అంటే తెలుసు మీకు, జీరోస్ వస్తాయి, పాజిటివ్ నెంబర్స్ వస్తాయి, నెగిటివ్ నెంబర్స్ వస్తాయి, ఫ్రాక్షన్స్ వస్తాయి, స్క్వేర్ రూట్ ఉండేటి. సో ఇవన్నీ రియల్ నెంబర్స్. ఈ టీహెచ్ నుంచి 1 కి అసైన్ చేసింది, హెచ్టీని 1 కి అసైన్ చేసింది, హెచ్హెచ్ ని 2 కి. సో టోటల్ గా ఇది ఒక 3 రియల్ నెంబర్స్ అసైన్ చేస్తా ఉంది, 0, 1, 2.
All the elements in sample space are assigned to some particular real numbers 0, 1, 2. So, ఇలా ఒక random variable sample space లో ఉండేటువంటి elements ని real number కి assign చేస్తుంది. So, definition important, random variable. What is random variable? Random variable is a function from sample space to real numbers. Random variable assigns every sample space elements to a real number. Okay, so ఇది మనకు random variable అంటే, అయితే దీంట్లో types of random variables ఉన్నాయి. Types of random variables అంటే ఏంటంటే, types of random variables అంటే discrete random variable and continuous random variable. Types of random variables. Types of random variable. There are two types of random variables. One is discrete, another one is continuous. Discrete random variable, continuous random variable. So, in discrete RV and pettunanu, continuous RV, random variable. Discrete random variable, continuous random variable. Discrete random variable అంటే ఇక్కడ xmax s2r లో s is discrete. ఇక్కడ xmax s2r లో s is continuous. నేను ఆల్రెడీ మళ్ళా ప్రీవియస్ వీడియో లెక్చర్ ఇంట్రడక్షన్ ఆఫ్ ప్రాబబిలిటీ దాంట్లో శాంపుల్ స్పేస్ టైప్స్ చెప్పాను. Continuous sample space, discrete sample space. A sample space which contains finite number of elements is discrete sample space. A sample space which contains uncountable or a sample space which takes values continuously in a particular interval, that is continuous sample space. Simple ga S lo finite elements unte discrete anta, infinite unte continuous. Ante manaku random variable ante S2R. Function. S2R lo S discrete sample space aithe discrete random variable. S continuous aithe continuous random variable. Very simply, a random variable which is defined on discrete sample space. Discrete sample space paina define chesina 20 random variable lo discrete random variable. A random variable which is defined on continuous sample space is continuous random variable. The example which we discussed just now comes under discrete. Endukante S finite, countable number of elements, 4, 9. Alanti sample space finite define chesina 20 random variable, discrete sample space. Discrete random variable, sorry. Okay, na? Adhe, manako oka continuous case, ante heights and weights of students gaani. The marks obtained by students in a particular class gaani. Ilanti situations lo manan theesukune atuvanti random variable, continuous. Okay, na? Random variable, types of random variable. అయితే దీని కంటిన్యూషన్ ఒక చిన్న టాపిక్ ఉంది, దానిపైన ప్రాబ్లమ్స్ నేను చెప్పున్నాను ఆల్రెడీ, అది ఒక్కసారి ఇంట్రడ్యూస్ చేస్తాను. అంటే ఇక్కడ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అంటాం. ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఎలా జరుగుతుంది ఇలాంటి డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్కి ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ కంటే? ఇప్పుడు నేను ఈ రిలేటెడ్ ఎగ్జాంపుల్కి నేను డిస్క్రీట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ప్రిపేర్ చేస్తున్నాను. డిస్క్రీట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్. డిస్క్రీట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఎలా వస్తుంది అనేది బ్రీఫ్గా 2 మినిట్స్ చెప్తాను. దీనివల్ల మీకు చాలా ఫార్ములాస్ కూడా క్లారిటీ వస్తాయి. ఏంటంటే నేను ఇలా ఒక టేబుల్ ప్రిపేర్ చేస్తున్నా. ఇక్కడ మనం ఎక్స్ అండ్ పి ఆఫ్ ఎక్స్, ఎక్స్ పి ఆఫ్ ఎక్స్, ఎక్స్ వచ్చేసి ఎక్స్ వాల్యూస్ వచ్చేసి ఇక్కడ నేను అసైన్ చేసిన నెంబర్స్ ఏంటవి 0, 1, 2. ప్రాబబిలిటీ, వీటికి ప్రాబబిలిటీ అంటే ఫేవరబుల్ బై టోటల్. ఫేవరబుల్ ఎన్ని ఉన్నాయి, టోటల్ ఎన్ని ఉన్నాయి. మనకు టోటల్ కేసెస్ కౌంట్ చేస్తే 1, 2, 3, 4 అంటే మనకు ప్రతి కేసులో టోటల్ 4. ఇప్పుడు న్యూమరేటర్ చూడాలి. న్యూమరేటర్ 0కి ఫేవరబుల్ అంటే 0లు ఎన్ని ఉన్నాయి, ఓన్లీ 1. 1స్ ఎన్ని ఉన్నాయి, 2. సో 1లు చూడండి, 1, 2, ఫేవరబుల్ 2. అలానే 2స్ ఎన్ని ఉన్నాయి, 1. సో 1/4 ప్లస్ 2/4 ప్లస్ 1/4. దిస్ ఈస్ డిస్క్రీట్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్. దీంట్లో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ డిస్క్రీట్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఎప్పుడు కరెక్ట్ అవుతుందంటే సమేషన్ పి ఆఫ్ ఎక్స్ వచ్చి 1 అవ్వాలి. సమేషన్ ఎక్స్ ఐ ఈక్వల్ టు 0 to 3. అంటే ఈ టోటల్ ప్రాబిలిటీస్ యాడ్ చేస్తే 1 రావాలి. కావాలంటే చెక్ చేసుకోండి, 1/4 ప్లస్ 2/4 ప్లస్ 1/4 ఎంత వస్తుంది? 4 ఎల్సిఎం తీసుకున్నామంటే న్యూమరేటర్లో 1 ప్లస్ 2 ప్లస్ 1, 1 ప్లస్ 2 3, 3 ప్లస్ 1 4, 4/4 1.
దట్ ఈజ్ డిస్క్రీట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్. ఈ డిస్క్రీట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ తెలిస్తే మనం మీన్ కనుక్కోవచ్చు చాలా ఈజీగా. మీన్కి ఫార్ములా ఏంటంటే ఇక్కడ మీన్ వచ్చి సమేషన్ ఎక్స్ ఇంటూ పి ఆఫ్ ఎక్స్, అంటే సింపుల్ 0 × 1/2 ప్లస్ 1 × 2/4 ప్లస్ 2 × 1/4 దిస్ వన్ ఇంటూ దిస్ వన్ ప్లస్ దిస్ వన్ ఇంటూ దిస్ వన్ ప్లస్ దిస్ వన్ ఇంటూ దిస్ వన్. సో మనం ఇలా ఈజీగా మీన్ కనుక్కోవచ్చు, వేరియన్స్ కనుక్కోవచ్చు. ప్రాబిలిటీ ఎక్స్ లెస్ దాన్ 2 అంటే 0 + 1 ప్రాబిలిటీ ఆఫ్ 0, అంటే ఇదే టేబుల్ ఇచ్చి మనకు ఫైండ్ ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ 2 అంటే ప్రాబిలిటీ ఆఫ్ 0 + ప్రాబిలిటీ ఆఫ్ 1 యాడ్ చేయాలి, అంటే 0 వాల్యూ 1/4, 1 వాల్యూ 2/4. ఇలాంటి సమ్ నేను కే సమ్స్ అని చెప్పున్నాను క్లియర్గా, ఆ లెక్చర్ కూడా ఉంది, దీని తర్వాత చూడండి మీకు క్లారిటీ వస్తుంది. సో ఇలా డిస్క్రీట్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ మనమే ప్రిపేర్ చేయొచ్చు. నేను ఇప్పుడు ప్రిపేర్ చేశాను దీనికి టాసింగ్ 2 కాయిన్స్ కి డిస్క్రీట్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్. ఇది అర్థమైందా? ర్యాండమ్ వేరియబుల్ ఈజ్ ఏ ఫంక్షన్ ఫ్రమ్ శాంపుల్ స్పేస్ టు రియల్ నెంబర్స్. టైప్స్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్స్, డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్, కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్. ఓకే, డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ అంటే ర్యాండమ్ వేరియబుల్ విచ్ ఇస్ డిఫైన్డ్ ఆన్ డిస్క్రీట్ శాంపుల్ స్పేస్. కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ అంటే ర్యాండమ్ వేరియబుల్ విచ్ ఇస్ డిఫైన్డ్ ఆన్ కంటిన్యూస్ శాంపుల్ స్పేస్. ఆర్ యు క్లియర్?